బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ సంగం బస్టాండ్ సెంటర్లో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రపంచ దేశాలు ఐక్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. సోదరులారా, గత వారం నుంచి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి అనైతిక చర్య, దుర్మార్గమైన చర్య, ఒక హిందువుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరిని కొట్టడం, చంపడం, హింసించడం, మానభంగం చేయడం, ఇంత అనైతికత ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు. దీన్ని ప్రతి ఒక్క దేశం కూడా ఖండిస్తుంది. చివరికి ఇజ్రాయెల్ కూడా ఇది తప్పు, ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి ప్రతి ఒక్క ప్రపంచంలోనే ప్రతి ఒక్క దేశం కూడా ఈ విధంగా చేయకూడదని ఇజ్రాయెల్ కూడా సంకేతం పంపించింది. సోదరులారా, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, మన భారతదేశం తరఫున కూడా ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా ఒక ముందడుగు తీసుకోవాలని ఆశిస్తున్నాం. ప్రపంచం మొత్తం ఏకంగా ఉండాలని, సమస్య లేకుండా మత సామరస్యం ఎవరికి వారుగా చేసుకుంటూ పోవాలి తప్ప కక్షలు గర్భణాలు ఉండకూడదని కోరుకుంటూ ఈ యొక్క శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. సంగం మండలంలో హిందూ చైతన్య వేదిక తరఫున ఇటీవల బంగ్లాదేశ్ లో మైనార్టీలు అయినటువంటి హిందువులు, సిక్కులు, క్రైస్తవుల మీద అల్లరి మోకలు, రాడికల్స్ వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసి ఎంతో కాలంగా తమతో కలిసి జీవిస్తున్నటువంటి వారి పైన అమానుషంగా మన హిందూ దేవాలయాల మీద, వారి యొక్క ఆస్తుల మీద దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ఆస్తులు ధ్వంసం కూడా చేయడం జరిగింది. ఈరోజు బంగ్లాదేశ్ లో 1,00,000 దాకా హిందువులు నివసిస్తూ ఉన్నారు. వారు ఈరోజు ప్రాణాలు భయంతో నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వము వారి యొక్క ప్రాణాలకి రక్షణగా ఉండి వారిని కూడా తమ యొక్క ఆస్తుల్ని వాళ్ళని పరిరక్షించవలసిందిగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. మన భారత ప్రభుత్వం కూడా ఈ మధ్యనే ఈ మీద బంగ్లాదేశ్ సందర్భంకు సంబంధించినటువంటి పరిశీలించడానికి ఒక కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మన ప్రధానమంత్రి గారు, మన ప్రభుత్వం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఏకమయ్యి మన హిందూ సోదరులకి సంఘీభావం తెలుపుతున్నాయి. కాబట్టి మనమందరం కూడా ప్రతి భారతీయుడు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.